గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, సిబిఐ కోర్టులో ప్రతి శుక్రవారం హాజరయ్యేటటువంటి ఆనవాయితీగా జరుగుతున్నటువంటి అంశం మనందరికీ తెలుసు. దాన్ని మినహాయించవలసిందిగాను సిఆర్పిసిలో 2005 సెక్షన్ ప్రకారం దాన్ని మినహాయించి ఆయన తరపున ఒక న్యాయవాదిని హాజరయ్యే విధంగా చేయవలసిందిగాను పిటిషన్ వేయటం జరిగింది. ఇది అకార్డింగ్ టు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. ఎవరైనా ఒక అక్యూజ్డ్ ముద్దాయి నేరారోపణ చేయబడినటువంటి వ్యక్తి కొన్ని రాలేనటువంటి పరిస్థితులు ఏవైనా ఉంటే మినహాయించి ఆయన స్థానంలో ఒక న్యాయవాదిని ఎలా చేసేటటువంటి అవకాశం రూలు సిఆర్పిసి ప్రొసీజర్ కోడ్లో ఉన్నమాట వాస్తవం. ఆ ప్రొవిజన్ని కోట్ చేస్తూ 205 సిఆర్పిసి ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిటిషన్ దాఖలు చేశారు. దాని మీద వాద ప్రతివాదనలు విన్నారు. సిబిఐ కొంత ఆర్గ్యుమెంట్ చేసింది. సిబిఐ ఎప్పుడు కూడా నేరారోపణ చేయబడిన వారికి వ్యతిరేకంగానే ఆర్గ్యూ చేస్తుంది. చాలా విషయాలు ఆర్గ్యూ చేశారు. ఆర్గ్యూ చేసినటువంటి అంశాల్లో ప్రధానంగా సాక్షులను ప్రభావితం చేస్తారు ఈయన. అందువల్ల ఈయన ప్రతి శుక్రవారం హాజరు కావాల్సిందేను, మీరు మినహాయించడానికి వీలు లేదు అనేటువంటి ఆర్గ్యుమెంట్ వారు చెప్పారు. మా వైపు నుంచి జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి న్యాయవాదులు కోర్టులో ఏం చెప్పారంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నిక కాబడ్డారు, వారి మీద పని ఒత్తిడి చాలా ఉన్నది. ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి రావాలంటే టైం పడుతుంది, దానివల్ల అడ్మినిస్ట్రేషన్ ఇబ్బంది పడుతుంది, ఖర్చు కూడా పెరుగుతుంది, కాబట్టి మినహాయించవలసిందిగా వారు ఆర్గ్యూ చేశారు. ఈ వాదనలు రెండు విన్న తరువాత మేము పెట్టినటువంటి పిటిషన్ని న్యాయస్థానం వారు తిరస్కరించారు. నాకు అర్థం కాదు, దీనికి ఏదో గందరగోళం అయిపోయిందని. ఎవరో తెలుగుదేశం అయినా ఆయన గొట్ట కాలవా ఒకరు ఒక ఆయన తెలుగుదేశం వాళ్ళు మాట్లాడుతున్నారు, జగన్మోహన్ రెడ్డిగా రాజీనామా చేయాలి. అవును, రాజీనామా చేస్తారు, వచ్చి కూర్చోమనండి. చంద్రబాబు నాయుడు గారు నేను వాళ్ళ అబ్బాయిని ఏం నాకు అర్థం కాదు. ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముద్దాయిగా ఉన్నప్పుడే, కేసులు ఆయన మీద మోపబడినప్పుడే, కోర్టుకు వెళుతున్నప్పుడే ప్రజలు ఓట్లు వేసి ఘనంగా గెలిపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని మనవి చేస్తున్నా. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు మినహాయింపు పిటిషన్ పెట్టింది ఇప్పుడు కాదు, ఇంతకు ముందు కూడా ఒకసారి పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు మీ అందరికీ తెలుసు, పాదయాత్ర చేస్తున్నప్పుడు, సుదీర్ఘమైన పాదయాత్ర చేసే క్రమంలో నేను పాదయాత్రలో వెళ్తున్నాను కాబట్టి మళ్ళీ మధ్యలో రావడం మాకు కష్టంగా ఉంటుంది కాబట్టి మమ్మల్ని మినహాయించవలసిందిగా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇదే సిబిఐ కోర్టులో పిటిషన్ వేసి ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. ఆ రోజున కూడా మా పిటిషన్ డిస్మిస్ చేశారు. దిస్ ఈజ్ ద ప్రొసీజర్. దీనికి ఏదో గందరగోళం చేసే విధంగా మాట్లాడుతున్న సిబిఐ చాలా ఆర్గ్యుమెంట్ చేసింది. సిబిఐ ఆర్గ్యుమెంట్స్ చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి, కానీ కోర్టు వారు ఏకీభించారు, అది వేరే అంశం. మాకు వీ హ్యావ్ ఎ రెస్పెక్ట్ ఆన్ ది కోర్ట్స్. న్యాయస్థానాల మీద మాకు అపారమైనటువంటి విశ్వాసం ఉన్నది. మీరు చూస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు 16 మాసాలు జైల్లో పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారిని చట్ట ప్రకారంగా మేము విడుదలయ్యాం. చట్ట ప్రకారంగా కోర్టు పిలిచినప్పుడు అలా వెళుతున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సిబిఐ వారు అంటారు, జగన్మోహన్ రెడ్డి గారంట కోర్టుకు రాకపోతే సాక్షుల మీద ప్రభావితం చూపిస్తారంట. కోర్టుకు వచ్చి చూపించరా? నాకు అర్థం కాలేదు. ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్తే ముఖ్యమంత్రిగా ఉన్నాయని చూపించలేడా ప్రభావం? ఇట్ ఇస్ అ ఫాల్స్. అంతేకాదు, ఆయన బాధ్యతగా విచారణ జరుగుతున్నప్పుడు న్యాయవాదిని పెడితే ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు, పని ఒత్తిడి తగ్గుతుంది. ఆయన హైదరాబాద్లో ఉండి విజయవాడలో ఉండి పరిపాలన చేసుకునే అవకాశం ఉంటుందనేటువంటి భావన చెప్తే ఈ రకంగా సిబిఐ కావాలని ఈ రకమైన ఆర్గ్యుమెంట్ చేశారు. సరే, కోర్టు వారు దానికి ఏకీభవించారు, అది వేరే అంశం. అయినా నేను మనవి చేస్తున్నా, ఈ కోర్టు డెసిషన్ ఈజ్ నాట్ ఎ ఫైనల్. దీని మీద హైకోర్టుకు వెళ్తాం, హైకోర్టులో కూడా మా ఆర్గ్యుమెంట్స్ ఆర్గ్యుమెంట్స్ చెప్తాం. మీ అందరికీ గుర్తుంటే ఉండేది, మాకు సుప్రీంకోర్టులో బెయిల్ వచ్చినప్పుడు ఆ రోజున. కాబట్టి ఒక స్టెప్ బై స్టెప్ వెళ్ళటం జరుగుతూ ఉంటుంది. ఇది ఒకటి మాత్రం వాస్తవం, జగన్మోహన్ రెడ్డి గారు నేరారోపణ చేయబడినటువంటి వ్యక్తి తప్ప నేరస్తుడు కాదు అని అనేక సార్లు మేము చెప్తున్నాం.
కోర్టులో పిటిషన్ డిస్మిస్ అవగానే ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి. దొన్నపోతి ఈ నిన్న కానీ కట్టేయండి 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 అని చంద్రబాబు నాయుడు ఆయన పరివారం బయలుదేరిపోతున్నారు. ఒక పిటిషన్ డిస్మిస్ అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా చేయాలా? బుద్ధి ఉందా బుద్ధి లేదా? మీకు బుద్ధి లేకోకుండా మాట్లాడుతున్నారు. నేను ఒకటే మనవి చేస్తున్నా, న్యాయస్థానాల మీద అపారమైనటువంటి గౌరవం ఉన్నది మాకు, దాని ప్రకారం మేము ముందుకు వెళతాం. సిబిఐ కోర్టులో డిస్మిస్ చేశారు, హైకోర్టుకు వెళతాం, హైకోర్టులో కూడా వాదన వినిపిస్తాం, న్యాయం కోసం పోరాడతాం, మా న్యాయం జరగాలనేటువంటి ఉద్దేశంతో మేము వెళుతున్నాం. మేము అడిగిన దానిలో చాలా రీజన్ ఉన్నది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మరొక రాష్ట్ర హెడ్ క్వార్టర్కు వెళ్లి కోర్టులో హాజరవ్వడం అనేది చాలా పని జరగకోకుండా పోయేటువంటి అవకాశం ఉన్నదనేది ఒక రీజనబుల్ ఆర్గ్యుమెంట్. ఈ ఆర్గ్యుమెంట్ను మేము హైకోర్టుకి తీసుకువెళ్లి సఫలమవుతాం అనేటువంటి ప్రయత్నం మేము చేస్తాం. సఫలమవుతామని లేదా కాలం నిర్ణయిస్తుంది. దీనివల్ల ఏమి కొంపలంటుకుపోయేటువంటి అంశాలు ఏమి లేవు. రాష్ట్రానికి సేవ చేయాలనేటువంటి దృక్పథంతో మీ అందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ వెళ్తున్నారా? ఏ సందర్భంలోనే వెళ్ళారా? వెళ్ళినా ఏదో మ్యారేజ్ కోసమో ఏదో ఒకటి రోజులు వెళ్లి పూర్తి కాలాన్ని అడ్మినిస్ట్రేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేసి దెబ్బతినిపోయినటువంటి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలనేటువంటి ఒకనొక దృక్పథంతో చిత్తశుద్ధిగా పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రికి భగవంతుడు ఆశీర్వచనాలు కావాలి, న్యాయస్థానాల యొక్క న్యాయం కూడా కావాలి. ఈ రెండింటి కోసం నిరంతరం పనిచేస్తామని దీనికేమీ తెలుగుదేశం వాళ్ళు సంకలి గుద్దుకోవాల్సిన పని లేదని వాస్తవాన్ని కూడా కాస్త గమనించండి. కోర్టులో ఏ చిన్నది జరిగినా ఏదో కాంపౌండ్కి పోయిందనేటువంటి పద్ధతుల్లో మీ పత్రికలు ఉన్నాయి కదా, రాస్తాయి కదా అని చెప్పేసి ఏవేవో మాట్లాడుతున్నారు. మాట్లాడితే ప్రజలు చూస్తూ సహిస్తూ ఊరుకోరనే విషయాన్ని కూడా దయచేసి గమనించాలని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.